మాఘమాసం వచ్చిందంటే చాలు, వరంగల్ జిల్లాలోని తడ్వాయి మండలం యావత్తు జనసంద్రంగా మారిపోతుంది. మిగిలిన రోజులు నిశ్శబ్దంగా ఉండే అక్కడ మేడారం ప్రాంతం దేవతలు పునినట్లుగా హోరెత్తిపోతూ ఉంటుంది. ఏటా మాఘమాసంలో 4 రోజుల పాటు జరిగే ఆ సమ్మక్క సారక్క జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. కన్నెపల్లెలో కొలువైన సారమ్మలను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ఆరంభమైనట్టు లెక్క. సమ్మక్క అంటే ఎవరు ఆషామాషి మనిషి కాదు. గిరిజనులు తమ గుండెల్లో గుడి కొట్టి కలుసుకునే దేవత. వారి కోసం ప్రాణాలను సైతం అర్పించిన ధీర వనిత. సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు, దాదాపు 700 సంవత్సరాల నాటి కథ ఇది. 13వ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న మేడారం ప్రాంత ప్రజలని ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు. సమ్మక్క తల్లిదండ్రులు ఎవరూ తెలియదు. ఒకసారి ఇక్కడి కోయతరులు వేటకుని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకునేవారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంబోధనాలుగా భావించేవారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొల్చుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకు పసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. సమ్మక్కకి యుక్త వయసు రాగానే ఆమెను మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు. వారి వైవాహిక జీవితం ఒక అందమైన జానపద కథలా సాగిపోయింది. వారిరువురికి జంపన్న, సారక్క, నాగులమ్మ అని 3 పిల్లలు పుట్టారు. ప్రతి కథలో ఉన్నట్టే వారి జీవితంలో అనుకోని మలుపులు మొదలయ్యాయి. కొన్నేళ్లగా సుభిక్షంగా ఉంటున్న మేడారం మళ్లీ కరువు కోరలలో చిక్కుకుపోయింది. మరోవైపు ఏటా తనకి కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రు నుంచి కబురు మీద కబురు రాసాగింది. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్దరాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది. పగిడిద్దరాజుని ప్రతాపరుద్రుడు పరిహసించడమే కాకుండా కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించారు. ఇక మేడారం ప్రజలకు రణం తప్ప మరో మార్గం లేకపోయింది. ఒక పక్క కాకతీయ సైన్యం వేలకు వేలుగా తరలి వస్తోంది. వారికి తోడు బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు వెంట ఉన్నాయి. ఇటు చూస్తేనేమో మేడారం ప్రజలకి బాణాలు, మొండి కత్తులే ఆయుధాలుగా ఉన్నాయి. ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసినా ధీరులుగా పోరుని సలిపారు మేడారం ప్రజలు. కాకతీయుల మీద విరుచుకుపడుతున్న పగిడిద్దరాజు వందలు వందలుగా మీద పడుతున్న సైన్యం ముందు నిలవలేకపోయారు. ఒంటి నిండా గాయాలతో కన్నుమూశాడు. భర్త మరణవార్తను వినగానే సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. సమ్మక్క సాహసం ముందు సైనికులెవరూ నిలవలేకపోయారు. నిదానంగా కాకతీయులు ఒక్కో అడుగు వెనక్కి వేయాల్సి వస్తోంది. ఇక ఆమెకి సారలమ్మ కూడా తోడవడంతో వారి విజయం ఖాయంగా తోచింది. దాంతో శత్రు సైన్యం కుట్రలను ఆశ్రయించింది. వేలాది మంది సైనికులు ఒక్కసారిగా సమ్మక్క సారకుల మీద విరుచుకుపడ్డారు. మరికొందరు చాటు నుంచి బాణాలను ఎక్కుపెట్టారు. వెన్నుపోట్లతో సమ్మక్క సారకుల దేహాలు తూట్లు పడిపోయాయి. సారక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఒకప్పుడు ఆమెను పసిపాపగా కనిపించిన ప్రాంతం అదే. సారక్కను వెంబడిస్తూ వెళ్లిన వారికి ఆమె అగుపించలేదు సరికదా. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమరణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇది జరిగి 100 సంవత్సరాలు గడుస్తున్నా ఆమె తమ పసుపు కుంకాలను కాపాడుతూ కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ రోగాలని నయం చేస్తూ దయచూపుతోందని విశ్వాసం. ఇదే సమ్మక్క సారక్క జాతర వెనక ఉన్న గాథ. భర్త మరణం తర్వాత రాజ్యం పరువుని నిలిపేందుకు యుద్ధంలోకి దిగిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తరచూ చెప్పుకుంటాం. అంతకు 100 ఏళ్లకు పూర్వమే అలాంటి పోరుకు సిద్ధపడినది సమ్మక్కది కూడా వీరచరితమే. సమ్మక్క భక్తుల మనసులో ఒక దేవత కావచ్చు, కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఒక మనిషి ఎంతటి తెగువని చూపాలో దాన్ని ఆచరించి ఆదర్శంగా నిలిచింది సమ్మక్క. అందుకే మేడారం మీదకి సైన్యాన్ని పంపి సమ్మక్క చావుకి కారణమైన ప్రతాపరుద్రుడు కూడా తర్వాత రోజులలో ఆమెకు భక్తుడయ్యారని చెప్తారు. అప్పటినుంచి ఏటికేడు మేడారానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య ఆమె పట్ల ప్రజలకి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం సమ్మక్క జాతరకి దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని ఒక అంచనా. సంఖ్యని బట్టి చూస్తే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద గిరిజన జాతరగా పేర్కొనొచ్చు. 4 రోజుల పాటు జరిగే సమ్మక్క సారక్క జాతరలో మొదటి రోజున సమ్మక్క కూతురైన సారలమ్మ ప్రతిరూపాన్ని దగ్గరలోని కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు. ఇక 2వ రోజు సారక్కని చిలకలగుట్టి నుంచి తీసుకుని వచ్చి మేడారం గద్దె మీద ప్రతిష్ఠించడంతో ఉత్సవం పతాక స్థాయికి చేరుకుంటుంది. అసలు సారక్కని తీసుకురావడమే ఓ సంబరంగా జరుగుతుంది. గిరిజన పూజారులు ఈ ఉదయాన్నే వనదేవతను పూజించి అందుకు గుర్తుగా వెదురుని తీసుకొచ్చి గద్దె మీద ఉంచుతారు. తర్వాత చలకల గుట్టపైకి వెళ్లి రహస్య ప్రదేశంలో ఉంచిన సారక్క ప్రతిరూపమైన కుంకుమ భరణిని తీసుకుని కిందకొస్తారు. సారక్కను కిందకి తీసుకొచ్చేటప్పుడు అధికారులు తుపాకులను గాలిలోకి పేల్చి ఆమెకు ఆహ్వానం పలుకుతారు. ఒకప్పుడు మేడారం జాతర చిలకల గుట్ట మీదే సాగేది, కానీ
నానాటికి సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో జాతరను దిగువన జరపడం మొదలు పెట్టారు. కుంకుమభరణి రూపంలో ఉన్న సారక్క తమ పసుపు కుంకుమలను చల్లగా చూస్తుందని, సంతానం కావలసిన వారికి సంతానం, రోగాలున్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. తమ కోరికలు నెరవేరితే తమకు తగిన బంగారాన్ని చెల్లించుకుంటామని మొక్కుకుంటారు. బంగారం అంటే భక్తుల దృష్టిలో బెల్లమే. మేడారం గద్దె మీద కొలువు తీరిన సమ్మక్కకు తమ మొక్కులు చెల్లించుకునే ముందు భక్తులు జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. జంపన్నవాగుకి ఆ పేరు రావడం వెనుక కూడా ఓ కథ ఉంది. జంపన ఎవరో కాదు, సమ్మక్క కుమారుడే. తల్లితో పాటు రణరంగంలో పోరు సల్పి శత్రువులకు ముచ్చెమటలు పట్టించినవాడే. కానీ యుద్ధంలో తాము పరాజయం చెందుతామన్న వార్త విని జంపన్న తట్టుకోలేకపోయాడు. యుద్ధం జరిగిన సంపెంగ వాగులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటినుంచి ఆ వాగుకి జంపన్న వాగు అన్న పేరొచ్చింది. ఆ పేరుకు తగ్గట్టుగానే వాగులో నీరన్నీ ఎర్రగా ఉంటాయి. జంపన్న రక్తం వల్లే ఆ రంగులోకి నీరు మారిందని భక్తుల నమ్మకం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.